అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డేరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి 2 కొత్త రూల్స్ను విడుదల చేశారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. దయచేసి ఆ కొత్త రూల్స్ ఏంటి, డ్వాక్రా రుణమాఫీ డబ్బులు ఎప్పుడు జమ అవుతుంది అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. దయచేసి డ్వాక్రా అక్క చెల్లెమ్మలందరూ కూడా ఇప్పుడే వీడియోను అయితే లైక్ చేసేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా చాలామంది మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు, దయచేసి ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో అయితే తెలుసుకుంటారు. ఇక లేట్ చేయకుండా మనం వివరాలు అయితే చూసేద్దాం. మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా అక్క చెల్లెమ్మలందరూ కూడా డ్వాక్రా రుణమాఫీ 3వ విడత కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినటువంటి విధంగా 4 విడతల్లో డ్వాక్రా రుణాలు ఎంతైతే తీసుకున్నారో అక్క చెల్లెమ్మలు, ఆ రుణాలన్నీ కూడా మాఫీ చేస్తామని గతంలో ప్రకటించడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పటివరకు గవర్నమెంటు నడిచిన రోజులకు కాను 2 సంవత్సరాల్లో 2 విడతలుగా మనకు డబ్బులు అయితే వేయడం జరిగింది. ఇక ఈ సంవత్సరం 3వ విడత కింద అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి డ్వాక్రా రుణమాఫీ కింద వారు ఎవరైతే ఎంతైతే రుణాలు తీసుకున్నారో, గతంలో ఎంత రుణమాఫీ చేశారు, ఇంకా ఎంత రుణమాఫీ చేయాలి ఈ విడతకు సంబంధించి ఆ డబ్బులు అయితే జమ చేయబోతున్నారన్నమాట. దీనికి సంబంధించి అక్క చెల్లెమ్మలు ఇప్పటికే బయోమెట్రిక్ అనేది కంప్లీట్ చేసుకున్నారు. ఇక తాజాగా మొదటి రూల్ చూసుకుంటే 2 కొత్త రూల్స్ను కూడా విడుదల చేశారు. మొదటి రూల్ చూసుకుంటే ఎవరైతే ఇంకా బయోమెట్రిక్ వేయలేదో వారందరూ కూడా మీ యొక్క డ్వాక్రా యానిమేటర్ దగ్గర మీరు బయోమెట్రిక్ అనేది వేసి కంప్లీట్ చేసుకోండి. అలాగే ఇక 2వ కొత్త రూల్ చూసుకుంటే మనకు ఖచ్చితంగా మీరు 1 లేదా 2 అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు కనుక కలిగి ఉంటే ఎన్పిసిఐ, ఎందుకంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఇండియా అన్నమాట, ఈ విధంగా ఎన్పిసిఐ లింక్ అనేది మీరు చేయించుకోవాలంటే, మీ యొక్క ఎన్పిసిఐ లింక్ అంటే ఏదో అనుకోవద్దండి, మీ యొక్క బ్యాంకు ఖాతాకు ఆధార్ అనేది అనుసంధానం చేసుకోవాలి, అలాగే ఫోన్ నెంబర్ అనేది కూడా లింక్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా చేసుకున్న వారికి మాత్రమే డబ్బులు జమ చేస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది. ఇక డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి వచ్చే నెలలో డ్వాక్రా రుణమాఫీ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇదే అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి.